ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనం చూసేది అవుట్ బ్రీడింగ్ డివైసెస్ అన్నమాట. అంటే మనకి ఇన్ బ్రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ రావు. సో కాబట్టి అవుట్ బ్రీడింగ్ అంటే క్రాస్ పాలినేషన్ ఎలా ప్రమోట్ చేస్తాం అనేది అవుట్ బ్రీడింగ్ డివైసెస్. సో మెజారిటీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ హెర్మాఫ్రోడైట్. హెర్మాఫ్రోడైట్ అంటే బైసెక్చువల్ అని అర్థం. హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్స్ అంటే బోత్ మేల్ ఫీమేల్ దాంట్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. అండ్ పాలన్ గ్రెయిన్స్ ఆర్ లైక్లీ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో సెల్ఫ్ పాలినేషన్ ప్రమోట్ అయిపోతుంది. కంటిన్యూడ్ సెల్ఫ్ పాలినేషన్ రిజల్ట్స్ ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ అంటాం. అంటే ఆ జీన్సే ఇప్పుడు మామూలుగా కూడా హ్యూమన్స్ లో కూడా ఏంటంటే రిలేషన్స్ ని పెళ్లి చేసుకోకూడదు, అట్లా ఎక్కువగా పెళ్లి చేసుకుంటే ఎక్కువ మ్యూటేషన్ డిజార్డర్స్, ఇంకా పిల్లలు కొంచెం డిజార్డర్స్ తో పుడతారు అని చెప్తారు. అదేంటంటే ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ అంటారు దాన్ని. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ హాస్ డెవలప్డ్ మెనీ డివైసెస్ టు డిస్కరేజ్ ద సెల్ఫ్ పాలినేషన్. ఈ సెల్ఫ్ పాలినేషన్ ని తగ్గించడానికి చాలా ఇది ప్రమోట్ అయింది అనమాట. సో టు ఎంకరేజ్ ద క్రాస్ పాలినేషన్ ఇన్ సమ్ స్పీషీస్. సో క్రాస్ పాలిన్స్ రిలీజ్ అండ్ స్టిగ్మా ఆర్ రిసెప్టివిటీ ఆర్ నాట్ సింక్రనైజ్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు యాంథర్ మెచ్యూర్ అవుతుంది, యాంథర్ మెచ్యూర్ అయ్యి పాలన్ని రిలీజ్ చేసే టయానికి స్టిగ్మా కూడా మెచ్యూర్ అయ్యి అయితే రెండిట్లో సెల్ఫ్ పాలినేషన్ జరగద్ది. సో ప్లాంట్స్ ఏంటి, కొన్ని ప్లాంట్స్ దీన్ని అవాయిడ్ చేయడానికి యాంథర్ ఒక టైంలో మెచ్యూర్ అవుతుంది, స్టిగ్మా ఒక టైంలో మెచ్యూర్ అవుతుంది, అప్పుడు సెల్ఫ్ పాలినేషన్ పాసిబుల్ అవ్వదు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద డివైస్ అనమాట, అవుట్ బ్రీడింగ్ డివైస్ బికమ్స్ రిసెప్టివ్ మచ్ మోర్ ద రిలీజ్ ఆఫ్ పాలన్. అంటే స్టిగ్మా ముందే మెచ్యూర్ అయిపోతుంది పాలన్ మెచ్యూర్ అయ్యే లోపల. అప్పుడు ఏంటంటే మన అది ఒక్కొక్కటి ఒక్కో టైంలో మెచ్యూర్ అవుతాయి కాబట్టి మనకి పాలినేషన్ జరిగినా కానీ ఫర్టిలైజేషన్ జరగదు. సో ఇన్ సమ్ అదర్ స్పీషీస్, సో ఇంకొన్ని వేరే స్పీషీస్లో ఏంటంటే ద యాంథర్ స్టిగ్మా ఆర్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంథర్ పైన స్టిగ్మా మధ్యలో కింద ప్లేస్ అయితే సెల్ఫ్ పాలినేషన్ చాలా ఈజీ, అంటే పుప్పొడి డైరెక్ట్గా కింద ఉన్న స్టిగ్మాలో పడిపోతుంది. అలా కాకుండా స్టిగ్మా పైన యాంథర్ కింద ప్లేస్ అయితే సెల్ఫ్ పాలినేషన్ అనేది చాలా కష్టం, ఎందుకంటే పుప్పొడికి లోపలే పడిపోద్ది, ఆ స్టిగ్మా మీద పడదు ఎందుకంటే స్టిగ్మా పైన ఉంది కాబట్టి. సో దట్ పాలన్ కెనాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద స్టిగ్మా ఎట్ ద సేమ్ ఫ్లవర్, ఆ సేమ్ ఫ్లవర్తో కాంటాక్ట్లో రాదు. బోత్ దీస్ డివైజెస్ ప్రివెంట్ ద ఆటోగ్యామీ. ఆటోగ్యామీ అంటే సేమ్ ఫ్లవర్లో జరిగే పాలినేషన్ని ఆటోగ్యామీ అంటాం. ఈ ఆటోగ్యామీని ప్రివెంట్ చేయొచ్చు రెండు. తర్వాత మూడోది ఏంటంటే టు ప్రివెంట్ ఇన్ బ్రీడింగ్ ఈ సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ. సో ఇదేంటంటే దిస్ ఇస్ అ జెనెటిక్ మెకానిజం. సో ప్రివెంట్స్ ద సెల్ఫ్ పాలన్ ఫ్రమ్ ద సేమ్ ఫ్లవర్ ఆర్ ద అదర్ ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్. సో అదర్ ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్ జెటినోగామీ అంటాం. సో అప్పుడు ఏంటంటే సేమ్ ప్లాంటే కానీ ఫ్లవర్స్ వేరు, అదే సేమ్ ఫ్లవర్ అయితే దాన్ని ఆటోగామీ అంటాం. సో ఇవి ఏంటంటే ఇవి టెక్నికల్లీ జెనెటికల్గా సేమే, ఏం డిఫరెన్స్ ఉండదు మనకి. ఫ్రమ్ ఫర్టిలైజింగ్ ద ఓవ్యూస్ బై ఇన్హిబిటింగ్ ద పాలన్ జర్మినేషన్. సో పాలన్ దాని మీద పడ్డా కానీ ఆ పాలన్ని రెండుగా డివైడ్, ఆ పాలన్ ఇంకా మెచ్యూర్ అయ్యి డెవలప్ అయ్యి పాలన్ ట్యూబ్ గ్రోత్ని వాటన్నింటినీ సప్రెస్ చేసేస్తుంది, అంటే కానికుండా చేసేస్తుంది ఫర్టిలైజేషన్. సో అనదర్ డివైస్ టు ప్రివెంట్ సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. ప్లాంట్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఐదర్ మేల్ లేదా ఫీమేల్, లేదా మేల్ ఫ్లవర్స్ సపరేట్గా ఫీమేల్ ఫ్లవర్స్ సపరేట్గా. ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్ సచ్ యాజ్ క్యాస్టర్ మేస్. సో ఇవి మొనీషియస్సే కానీ మేల్ ఫ్లవర్స్ సపరేట్గా ఫీమేల్ ఫ్లవర్స్ సపరేట్గా ఉంటాయి ఒకే మొక్క దగ్గర. సో ఇట్ ప్రివెంట్స్ ద ఆటోగామీ బట్ నాట్ జిటినోగామీ. సో జిటినోగామీని కాదు, ఎందుకంటే జిటినోగామీ ఏంటి, సేమ్ ప్లాంట్లో వేరే వేరే ఫ్లవర్స్ మధ్యలో క్రాస్ పాలినేషన్ జరిగితే దాన్ని జిటినోగామీ అంటాం. సో ఆటోగామస్ని అయితే ప్రివెంట్ చేయగలం ఇలా సపరేట్ సపరేట్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేసి, కానీ జిటినోగామీని ప్రివెంట్ చేయలేం. సో ఇన్ సెవరల్ స్పీషీస్ సచ్ యాజ్ పపాయ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్. సో వేరే వేరే మొక్కల్లో ఉంటాయి. సో దట్ ఈస్ ఈచ్ ప్లాంట్ ఈజ్ ఎయిదర్ మేల్ లేదా ఫీమేల్. సో పపాయ వచ్చి డైషియస్ అన్నమాట, ఎయిదర్ మేల్ ప్లాంట్ ఉంటుంది లేకపోతే ఫీమేల్ ప్లాంట్ ఉంటుంది. దిస్ కండిషన్ ప్రివెంట్స్
బోత్ ఒటోగామీ అండ్ జిటినోగామీ రెండింటిని ప్రివెంట్ చేస్తుంది. ఓన్లీ క్రాస్ పాలినేషన్ ని ప్రమోట్ చేస్తుంది, అంటే వేరే ఆప్షన్ లేదు దానికి. వేరే మొక్క వేరే చెట్టు దగ్గరికి వెళ్తేనే దానికి ఫీమేల్ ఫ్లవర్స్ దొరుకుతాయి, లేదా వేరే చెట్టు దగ్గరికి వెళ్తేనే మేల్ ఫ్లవర్స్ దొరుకుతాయి. ఇది అవుట్ బ్రీడింగ్ అనమాట, అంటే అవుట్ బ్రీడింగ్ ని ప్రమోట్ చేసే డివైజెస్. తర్వాత పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలినేషన్ అంటే ఏంటంటే, సో